గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు మీకు ఒక ప్రశ్న. ఆంజనేయ స్వామి వాహనం ఏది, ఆ వాహనం పేరేంటో తెలుసా మీకు? మీకు అది తెలిసి ఉంటే మా కామెంట్ బాక్స్లో వెంటనే కామెంట్ చేయండి. సో మీకేమైనా తెలియకపోతే నాతో పాటు ఈ వీడియోని లాస్ట్ దాకా చూద్దాము రండి. నేను లాస్ట్లో చెప్పాను ఆన్సర్ ఏంటని. మీరిప్పుడు చూస్తున్న దేవాలయం మైసూరులో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్తపీఠంలో ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అనగానే మనం ఏదైనా కోరిన కోరికల్ని తీర్చే స్వామి. అదే కాక ఇక్కడ 45 అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. సో ఆ స్టాచ్యూకి ప్రతి శనివారం ఆదివారం లేజర్ షో జరుగుతుంది 7 గంటల నుంచి 8:30 మధ్యలో. సో అది చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. హనుమాన్ చాలీస్ని ఆ లేజర్ షో ద్వారా మనకు చూపిస్తూ ఆ లేజర్ షో చూడ్డానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీరేమన్నా ఫస్ట్ టైం లేజర్ షోని మిస్ అయితే జస్ట్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ షో స్టార్ట్ అవుతుంది. అలా 7 నుంచి 8:30 దాకా లేజర్ షో 8 మినిట్స్ గ్యాప్ లో జరుగుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీకార్యసిద్ధి హనుమానుగె, శ్రీకార్యసిద్ధి హనుమానుగె, శ్రీకార్యసిద్ధి హనుమానుగె. Yeah.
ప్రశ్న అడిగానుక దానికి సమాధానం. మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి అంటే ఈశ్వర స్వరూపం అని. సో ఈశ్వరుని వాహనం నంది. ఆంజనేయ స్వామికి నంది వాహనంగా వంట రూపంలో వస్తారు. సో ఆంజనేయ స్వామి వాహనం ఏదంటే వంటే. ఆ వంటకి ఆంజనేయ స్వామి పులిన జీవుడు అని ఒక పేరుని పెడతారు. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.